మీరు ఆ వరలక్ష్మి పక్కనే ఉండి కట్టప్ప బాహుబలి వేసేసినట్టు ఆవిడ జైల్లో వేయిస్తారనుకున్నాం సార్. కానీ ఆ తెనాలిగడ సమయానికి వచ్చి మన ప్లాన్ మొత్తాన్ని గాలిబుడగని పేల్చినట్టుగా టుక్కున పేల్చేశాడు. మరే అయినా సముద్రం లాంటి మీ ముందు పిల్ల కాలువ లాంటి వాడెంత. అలానే ఆ తెనాలిగాడిని మన లైట్ గా తీసుకోకూడదు. ఫాల్స్ విట్నెసెస్ ని పక్కాగా తయారు చేసుకోవాలి. షూర్ సార్, రేపు సాక్షులు మీ ఇంటికి తీసుకొచ్చేస్తాను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఈవిడే మా ఆవిడండి. తనే లేడీ విట్నెస్ అంట. అవును సార్. కూర్చోమ. రేపు మీరు కోర్టులో చెప్పబోయే సాక్ష్యం పక్కాగా ఉండాలి. అవతల లాయర్ ఎంత కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ అవ్వకండి. కాన్ఫిడెంట్ గా మీరు ఒకే సమాధానం చెప్పాలి. అప్పుడే ఆ వరలక్ష్మికి శిక్ష పడుతుంది. అప్పుడే మనందరం ఈజీగా బయటపడతాం. రేపు కోర్టులో ఏం చెప్పాలో తెలుసుగా నీకు. రేపు మా ఆయన నేను కలిసి కోర్టుకి వస్తాము. మీరు చెప్పింది చెప్పినట్టు కోర్టులో చెబుతాము. పాట పాడుతుందేంటి? మా ఆవిడ మాటను కూడా పాటలాగే పాడుతుంది సార్. అవునా సార్? పాట ప్రాబ్లం కానీ సాక్ష్యం సూపర్ సార్. మేము చెప్పే సాక్ష్యం జడ్జి గారు నమ్ముతారు. అప్పుడు రాజ్యాంగం ప్రకారం ఆవిడికి శిక్ష వేస్తారు. రాజ్యాంగం ప్రకారం కాదమ్మా, చట్టం ప్రకారం శిక్ష వేస్తారు. అయినా కిరణ్ సార్, ఎన్నో హస్కీ వాయిస్లు విన్నాను కానీ ఇంత రిస్కీ వాయిస్ ఎప్పుడు వినలేదు నేను. అవునమ్మా, నీ పేరేంటి? మా అమ్మ నాన్న పెట్టింది కమల పాల్. మా ఆయన ముద్దుగా పిలిచేది బుజ్జి పాల్. మా ఇంట్లో కాఫీకి వాడేది విజయ పాల్. కిరణ్ సార్, టేక్ కేర్. రేపు కోర్టులో ఏ పొరపాటు జరగకూడదు సార్. జడ్జ్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అలాగే సార్. అలాగే సార్. వస్తాను సార్. కిరణ్ ఉంటాను సార్. రామా, డోంట్ వరీ సార్, నేను చూసుకుంటాను. పదమమ్మా. ఒరే తెనాలి, దేవుడి ట్విస్ట్లు చాలా గమ్మత్తుగా ఉంటాయి రోయ్. ఆ చక్రవర్తి గారు ఇదే కోర్టులో నా కళ్ళమ్మని నీళ్ళు తెప్పించాడ్రా. ఆడు మామూలు లాయర్ కాదు, చాలా గట్టుడ్రా. పులితో పోరాడినప్పుడు తెలుస్తుందిరా మనం పులి ఆ మేక అని. నా కొడుకు గెలిస్తే చూడాలనుందిరా. చక్రవర్తి గారు, ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. వరలక్ష్మి గారు, ఆగస్ట్ 8వ తారీఖు అదే మర్డర్ జరిగిన రోజు మీరు ఎక్కడున్నారు? మా ఇంట్లో. ఏం చేస్తున్నారు? పడుకున్నాను. ఆ రోజు మీరు మీ ఇంట్లోనే పడుకున్నారని ప్రూఫ్ చేయడానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇదో తినాలి, జడ్జి గారు అటు అటు చూసి మాట్లాడు. సారీ యువర్ ఆనర్, అబ్జెక్షన్. ఏంటిది అబ్జెక్షన్? యువర్ ఆనర్, ఒక మహిళని రాత్రిపూట ఎక్కడ పడుకున్నామని అడగడం మహిళని కించపరిచినట్లే యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఒక మర్డర్ కేసులో ఆడ మగకి తేడా ఏమి ఉండదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సో కమింగ్ బ్యాక్ వరలక్ష్మి గారు, ఆ రోజు మీరు మీ ఇంట్లోనే పడుకున్నారు అని ప్రూవ్ చేయడానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా లేదా? సాక్ష్యం లేదు. పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. ఓకే వరలక్ష్మి గారు, సహజంగా మీలాంటి వాళ్ళ ఇళ్లలో సెక్యూరిటీ పర్పస్ కోసం సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ఆ రోజు మీరు మీ ఇంట్లోనే ఉన్నారని ప్రూవ్ చేయడానికి కెన్ యూ ప్రెజెంట్ సమ్ కెమెరా ఫుటేజ్ టు ది కోర్ట్ ప్లీజ్. 2 రోజుల ముందు మా సీసీటీవీ కెమెరాలు పాడైపోయి దానివల్ల ఫుటేజ్ దొరకలేదు. రియల్లీ? పాయింట్ టు బి నోటెడ్ అగైన్ యువర్ ఆనర్. మళ్ళీ అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఏమిటయ్యా నీ అబ్జెక్షన్? యువర్ ఆనర్, ఇంట్లో సీసీటీవీ కెమెరా పనిచేయనంత మాత్రాన మర్డర్ చేసినట్టు కాదు యువర్ ఆనర్. చక్రవర్తి గారు, యువర్ ఆనర్, వరలక్ష్మి గారు మర్డర్ చేసినట్టు ఏమైనా ఐ విట్నెస్ ఉందా? ఉంది యువర్ ఆనర్. కెన్ ఐ రిక్వెస్ట్ 2-town CI కిరణ్ గారు టు ప్లీజ్ కమ్ టు ది విట్నెస్ బాక్స్? ఓకే, ప్రొసీడ్. సో సిఐ కిరణ్, మర్డర్ జరిగిన రోజు రాత్రి ఏం జరిగింది? మర్డర్ జరిగింది సార్. పంచ, సీరియస్ గానే మర్డర్ జరిగింది సార్. నోరు మూసుకుని ఏం జరిగిందో సమాధానం చెప్పు. అంటే అదే, ఆ తర్వాత ఏమైందో చెప్పమంటున్నాను. కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర తెల్లవారుజాము 4:20 మర్డర్ జరిగింది సార్. 5:30 నేను అక్కడికి వెళ్ళాను సార్. తెల్లవారుజాము జరగటం వల్ల సాక్షులు ఎవరు లేరు సార్. 7 ఒక జంట ఫోన్ చేసి మేము చూసాము అని చెప్పారు సార్. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 8 నేను వెళ్ళి వరలక్ష్మి గారిని అరెస్ట్ చేశాను సార్. థ్యాంక్ యూ.
సార్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, టూటోన్ ఎస్ఐ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అడగండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇన్స్పెక్టర్ గారు. సార్, మర్డర్ జరిగిన రాత్రి ఏం జరిగింది? మర్డర్ జరిగింది సార్. అదే సార్, మర్డర్ జరిగిన తర్వాత ఏం జరిగింది చెప్పండి. కానిస్టేబుల్ ఫోన్ చేస్తే వెళ్ళాను సార్. స్టేషన్కి వెళ్ళారా, స్పాట్కి వెళ్ళారా? స్పాట్కి వెళ్ళాను సార్. స్పాట్కి ఎన్ని గంటలకు వెళ్ళారు? 7 గంటలకు వెళ్ళారు సార్. సాక్షులు స్టేషన్కి వచ్చారా, మీకు ఫోన్ చేశారా? లేదు సార్, నాకు ఫోన్ చేశారు. 4:20 మర్డర్ జరిగితే 7 గంటలకు మీకు ఎందుకు ఫోన్ చేశారు? సాక్షులు భయపడి ఉండొచ్చు సార్. మరి 2.5 గంటల తర్వాత భయం పోయిందా? ఆలోచించుకుని ఉండొచ్చు సార్. ఓకే సార్, సాక్షులే మీకు ఫోన్ చేశారు. మీ నెంబర్ సాక్షులకి ఎక్కడి నుంచి వచ్చింది సార్? అది ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీరు వెళ్ళిపోదు సార్. మీరు వెళ్ళదు సార్. యువర్ ఆనర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ప్రొడ్యూస్ చేసిన ప్రత్యేక సాక్షిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి మీ అనుమతి కోరుకుంటున్నాను. ఓకే, ప్రొసీడ్. నమస్తే సార్. నమస్కారం అండి. అనంత్ గారు, వరలక్ష్మి గారు మర్డర్ చేయడం మీ కళ్ళతో మీరు చూసారా? ఉదయం 4:20 మా 4 కళ్ళతో చూశాను సార్. ఆ టైంకి మీరక్కడ ఏం చేస్తున్నారు సార్? ఆ రోజు మేము కర్నూలు నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్డుగా విజయవాడ వెళ్ళాము. అదేంటమ్మా సాక్షి చెప్పమంటే పాటలు పాడుతున్నావు? మా ఆవిడ ఏ మాటనైనా పాటలోనే చెప్తుంది సార్. సరే, తగల పెట్టు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో దిగాము. పొద్దున్నే కనక దుర్గమ్మ వారి దర్శనం చేసుకున్నాం. గుడ్. అక్కడ పూజారి గారు హారతి ఇచ్చారు. ఆ తరువాత మేం ప్రసాదం తిన్నాము, ప్రదక్షిణాలు కూడా చేసాము. నీ వల్ల జడ్జిమెంట్ ఇవ్వాలన్న ఉత్సాహం 3 మొత్తం సంకనాగిపోయినాయి. పోనీ గొంతు బాగుందా పాట వింటానికి? డబ్బాలో రాళ్ళు వేసినట్టు గెల 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 సౌండ్లు. ఆయన అలాగంటారు, నువ్వు వదలదు. మాట్లాడండి. అలా మేం దర్శనం చేసుకున్నాం, కర్నూలు కి రిటర్న్ టికెట్ వేసుకున్నాం, గుంటూరు మీదుగా శ్రీశైలం వయా కర్నూలు వచ్చేసాం. ఆ వచ్చాము తచ్చాము. ఇదిగో అమ్మాయి, నేను అసలే కోపదారి మనిషిని, నసపెట్టకుండా చెప్పు. చెబుతాను, మీరు కోప్పడకండి, ప్రశాంతంగా వినండి. వెరీ గుడ్. పాడు. ఆటోలోంచి దిగాము. కొండారెడ్డి బుర్జి వైపు నడుచుకుంటూ వస్తుంటే ఉరుముల మెరుపులతో వర్షం పడుతోంది. అప్పుడే అక్కడికి వరలక్ష్మి వచ్చింది. మేము చూస్తుండగానే ఒక మనిషి గొంతు కత్తితో ఫసక్కుమని కూసింది. అతనప్పుడు విలవిలలాడుతూ ప్రాణాలు వదిలాడు. మేము భయభ్రాంతులమై చూసాము. అవతల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. చూడండి, కోర్టులో లాయర్ ఇక్కడే వాంతులు చేసుకున్నాడు. సేఫ్టీ విరోజనాలు కూడా అయినాయి. 20 అతన్ని పెద్ద హాస్పిటల్లో చూపించండి. భారత రాజ్యాంగం ప్రకారం వాక్కు స్వాతంత్రం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని వదిలేస్తున్నాను, లేదంటే నేనేమి మీద కేసేసేవాడిని. వేసుకోండి. అమ్మా నువ్వు మాట్లాడు మాకు. ఏమయ్యా, నువ్వు విట్నెస్ చెప్తావు కదా, నువ్వు మొగుడువే కదా, నువ్వు స్పాట్ లో ఉన్నావు కదా, నువ్వు చెప్పు సాక్షి. తర్వాత మాకెందుకులే అని చెప్పి ఇంటికెళ్ళి స్నానం చేసి టిఫిన్ చేసి ఆ తర్వాత చనిపోయింది రిపోర్టర్ కదా అని చెప్పి బాధపడి సిఐ గారికి ఫోన్ చేశాం సార్. అంతా బాగుంది సార్, కానీ చనిపోయింది ఒక రిపోర్టర్ని మీకు ఎలా తెలుసు? ఊహించాం సార్. ప్లీజ్ నో దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఊహించారా? సారీ సార్, కంగారులో ఏదో చెప్పేశాను. ఆయన రిపోర్ట్ అని అసలు మాకు తెలియదు సార్. దయచేసి ఈ పాయింట్ కూడా కాస్త నోట్ చేయండి యువర్ ఆనర్. కంగారులో చెప్పారంట. ఇదంతా వద్దండి. మీరు కర్నూలుకి ఎన్ని గంటలకు రీచ్ అయ్యారు? 4 రీచ్ అయ్యాను సార్. మర్డర్ ఎన్ని గంటలకు చూశారు? ఉదయం 4:20 మా 4 కళ్ళతో చూశాను. 4:20 చూశారు కదా సార్. వీళ్ళ అబద్ధాలు చెప్తున్నారు. అసలు మీరే మర్డర్ చూడలేదు. విజయవాడ నుంచి కర్నూలుకి వచ్చిన బస్ AP 20 5362 4:45 కర్నూలు రీచ్ అయింది. 4:45 రీచ్ అయిన బస్ లో వచ్చిన మీరు 4:20 జరిగిన మర్డర్ చూశారు. కర్నూలు ఆర్టీసీ బస్ డిపో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ యువర్ ఆనర్. ఐ ఆబ్జెక్ట్ యువర్ ఆనర్. వరలక్ష్మి గారిని బయటికి తీసుకురావడానికి మా సాక్షుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. 1,000 రూపాయలు ఇస్తే ఇలాంటి బిల్లులు రిపోర్ట్స్ 100 పుట్టిస్తాను నేను. మీరు పుట్టిస్తారు సార్, పుట్టించగలరు. కానీ ఆర్టీసీ బస్ డిపోలో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ మీరు కూడా పుట్టించలేరు సార్. ఎవిడెన్స్ యువర్ ఆనర్. ఇలా రోజు వస్తే విజయవాడకే వెళ్ళలేదు యువర్ ఆనర్. దానికి ప్రూఫ్ వాళ్ళ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్.
ఇలా దొంగ సాక్ష్యాలు పుట్టించడం సెక్షన్ 192 ప్రకారం నేరం యువర్ ఆనర్. ఇలా ఫాల్స్ ఎవిడెన్స్ పుట్టించిన సిఐ గారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మరియు మా క్లయింట్ వరలక్ష్మీదేవి గారు లాంటి హ్యుమానిటీ ఉన్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు వారి విడుదల చేయాలని కోరుకుంటున్నాను యువర్ ఆనర్. వాదోపవాదాలు విన్న తర్వాత ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేసిన సిఐ కిరణ్ కుమార్ కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పిన ఈ దంపతులపై విచారణకు ఆదేశిస్తూ తప్పుడు సాక్ష్యాలతో కోర్టును తప్పుదారు పట్టించిన క్రిమినల్ లాయర్ చక్రవర్తిని బార్ కౌన్సిల్ నుండి సస్పెండ్ చేస్తూ ప్రజలకు మంచి పనులు చేస్తున్న వరలక్ష్మిపై ఉన్న కేసులు ఎత్తివేస్తూ ఆవిడ నిర్దోషిగా కోర్టు విడుదల చేయడమైనది. మొత్తానికి నీ కొడుకు చక్రవర్తి గారిని ఓడించాడుగా. మరే దుర్గారావు కొడుక మజాక. బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు. థ్యాంక్స్ తెనాలి. కంగ్రాచులేషన్స్. మీకేం కాలేదు కదా? నేను ఓకే. అతను ఎవరు తెలుసో తెలియకో నా వల్ల తనకి ఏదైనా నష్టం జరిగిందేమో అనుకోండి. తెనాలి వెళ్ళాడుగా వాణ్ణి బదలడు మేడం. ఒరే నాకే ఆయాసం వస్తుంది. ఈ వయసులో ఈ మర్డర్ అటెంప్ట్లు చేజింగ్లు మనకు అవసరమా? రే ఒక మనిషిని చంపాలనుకోవడం నేరం, అందులో ఒక మంచి మనిషిని చంపాలనుకోవడం మహాపాపం. ఎవరా మంచిది ఎవరు? అందరూ దాన్ని నీటిలో చేప అనుకుంటారు, కానీ అది చేప ముసుగులో ఉన్న మొసలి. అందుకే నా కొడుకుని దారుణంగా చంపేసి వరలక్ష్మీదేవి గారు జర్నలిస్ట్ భూపాల్ని చంపలేదు. ఇప్పుడే వాదించి ఆ కేసు గెలిచి వస్తున్నాను. నన్ను కాకపోయినా ఆ కోర్టునన్నా నమ్ము. కోర్టు నమ్మాలా? కోర్టు కావాల్సిన సాక్ష్యాలు నిజాలు కాదు. నీకు వాళ్ళకి తెలియని నిజం ఒకటి ఉంది, అదే అంతకురాలు. అదే అంతకురాలు. ఎంత నంగనాచిలా నటించవరా నువ్వు? మానవత్వం లేదురా నీకు? నా దగ్గరే ఉద్యోగంలో చేరి నా సోనా మసూరి రైస్ తిని నా బీబు వాటర్ తాగి నా దగ్గర ఉన్న బినామీల గురించి బ్లాక్ మనీ గురించి నేను చేసిన దందాలు దాచిన బంగారం అంతా షూట్ చేసి మీడియాలో సోషల్ మీడియాలో పెడదామని చూస్తావరా? గోపాల్ ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఏమ్రా నాదేమన్నా మహానటి సావిత్రి కథ ఏంట్రా సినిమా తీయడానికి? పచ్చని పంటకు పట్టిన పురుగు లాంటి దాని నువ్వు. పేద ప్రజలకి మంచి చేస్తానని పేద ప్రజల్ని మోసం చేసావు. పేదలకు ఇల్లు కట్టించి వాటి మీద వేల కోట్లు బ్యాంక్ లోన్ తీసుకుని మింగేశావు. సోలార్ ప్లాంట్ పేరుతో ఊర్లు ఊర్లు తినేశావు. కాంట్రాక్టుల పేరుతో కోట్లాది కోట్ల ప్రభుత్వ సొమ్ములు తినేశావు. గనులు ఇసుక రియల్ ఎస్టేట్ ఒక గాలి తప్ప మొత్తం తినేశావు. ఇవన్నీ బినామీ పేర్లు మీద చేశావు. పాపం పిచ్చి ప్రజలు ఇవన్నీ తెలియక నిన్న ఒక దేవతల తల మీద పెట్టుకుని పూజిస్తున్నారు. కోమాలో ఉన్న వాడికి భగవద్గీత వినిపించాలనుకోవడం నీతో డిస్కషన్ చేయడం నాదే తప్ప. నువ్వు నన్ను చంపటమే నువ్వు చేస్తున్న బిగ్ మిస్టేక్. ఈ రోజుతో నీ రాజకీయ జీవితం పతనం.
చంపేసింది. ఎదిగిన కొడుకు చచ్చిపోతే ఎంత బాధగా ఉంటుందో నీకే కాదురా, ఎవరికి తెలీదు, ఎవరికి తెలీదు.